షాలోమ్. యేసుప్రభు వారు తాబోరు కోణ మీద మాట్లాడిన మాటల గురించి ప్రజలు ఏమనుకున్నారు చెప్పుకున్నాం. తర్వాత కొండ మీద ప్రసంగమే కాదు కానీ ప్రజలతో ఆయన మాట్లాడేటప్పుడు కూడా సామాన్య ప్రజలు వీధుల్లో నిలబడ్డ వాళ్ళు, వాళ్ళకి యేసుప్రభు బోధించినప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదు అని చెప్పారు. మాట్లాడి ఉండలేదు. యేసుప్రభు వారు ఒక్కడికే ఏకాంతంగా చెప్పలేదు కానీ ప్రజల మధ్య ఆయన చక్కగా బోధించుకుంటూ వెళ్ళిపోయారు. కనుక యేసుప్రభుని కూడా బోధకుడు రబ్బీ అని పిలవటం అనేది జరిగింది. గ్రీకులు దాన్ని డిడియోస్ అన్నారు. డిడియోస్ అంటే ఆయన డిడియోస్ అన్నవాడు రబ్బీ. యేసుప్రభు వారు యూదుల యొక్క రబ్బీ కాకపోయినప్పుడు కూడా రబ్బీల కొంటే కూడా, అంటే రబ్బీలతో సమానమైన వ్యక్తి, రెండవది రబ్బీల కంటే కూడా చాలా శ్రేష్టమైన మాటలు అందించగలిగిన వాడు, అందించగలవాడు అని దాని యొక్క అర్థం అన్నమాట. ఆ విధంగా ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారట. రెండవ విషయం ఏంటంటే యేసుప్రభు యొక్క మాటల్లో దయ ఉంది, దయగల మాటలు. అందుకనే ఆయన దయగల మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాడు. యేసుప్రభు కాలంలో యూదుల యొక్క జనాభా 53 లక్షలు. 53 లక్షల మందిలో 25 లక్షల మంది ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వైపు కన్వర్ట్ అయిపోయారు. యూదా మతాన్ని విడిచిపెట్టేసి 25 లక్షల మంది యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ అయ్యారు. అనుచరులుగా మారిపోయి యేసు ప్రభు వారు ఏటు పెడితే అటు ఆయన మాటలు వినడానికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారు పలానా గ్రామం వస్తున్నారు అంటే అక్కడికి ప్రజలు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి సరస్సులు దాటుకుంటూ వెళ్ళేవాడు, నదులు దాటుకుంటూ వెళ్ళేవాడు, కాలువలు దాటుకుంటూ వెళ్ళేవాడు ఆయన మాటలు వినడానికి అనమాట. అది ఆ విధంగా అద్భుతమైన ప్రసంగాలు యేసు ప్రభువారు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు చాలా సూపర్ పాయింట్స్లోకి మనం వెళ్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మిమ్మల్ని బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాం. 8వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే చాలా శ్రేష్టమైన మాటలు మనకి అక్కడ కనిపిస్తాయి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనేను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యేను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. దేవతను పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. 3 రోజులు యేసుప్రభు వారు తాబూరు కొండ మీద, గల్లీలోని తాబూరు కొండ మీద విస్తారమైన ప్రసంగం చేసి కొండ దిగి వచ్చేస్తా ఉన్నారు. ఆయన కొండ దిగి వచ్చేస్తున్నారు. కొండ దిగి వచ్చేటప్పుడు సందర్భం ఒకటి జరిగింది. 3 దినాలు అక్కడ ఉన్నారు కదా, వేరే చోట ఈ సందర్భాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. 3 దినాలు అక్కడే ఉన్నారు. ఇక కోటలు అయిపోయినాయి, కూడుకలు ముగించబడ్డాయి, ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోతారు. 3 దినాల నుంచి వాళ్ళేం తినలేదు, వారేమీ తాగలేదు. తాగడానికి కూడా వాళ్ళ దగ్గర ఏదన్నా తీసుకెళ్ళి వెళితే నీళ్ళు, అయితే తినడానికి వెళితే ఆహారం, అంతకు తప్ప ఏం లేదు. కానీ అద్భుతమైన విషయాలు ఈ కొండ మీద మనం చూస్తాం. చాలా విషయాలు
బైబిల్ స్టడీలో తప్పనిసరిగా వేరే చోట ఇది ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఏం జరిగిందన్నది. వారందరూ వెళ్ళిపోవటానికి ఇక సిద్ధమైపోతున్నారు, లేకపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అపోస్తులతో అంటే ఆయన శిష్యులతో ఓ మాట చెప్పారు. 3 దినాల నుంచి ఏమీ తినకుండా ఇక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎక్కడో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయ మొత్తం, గలిలయ ప్రాంతం నుంచి వచ్చారు. నజరేతు నుండి వచ్చారు, తర్వాత ఎక్కడి నుంచి? కపెర్నహూమ్ నుంచి వచ్చారు, ఇంకా కానా నుంచి వచ్చారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిలో గలిలయ మొత్తం, అది రాష్ట్రం అనుకోండి, జిల్లా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ ప్రాంతం అంతటి నుంచి కూడా కదిలి వచ్చారు జనం. తిరిగి మరలా వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. గాడిదల మీద వచ్చిన వాళ్ళు గాడిదల మీద వెళ్తారు, కాలి నడకన వచ్చిన వాళ్ళు పేద, వీళ్ళందరూ పేద ప్రజలు కనుక ఎక్కువ మంది 98% కాలి నడకనే వచ్చారు వీళ్ళు. మళ్ళీ కాలి నడకన వెళ్ళిపోవాలి. 3 దినాల నుంచి ఏమీ తెలియదు. దూర ప్రాంతంలోకి వెళ్ళేవాళ్ళు మార్గ మధ్యంలో మూర్ఛిల్లిపోతారు. పేద ప్రజలు పాపం వాళ్ళకి ఏమి లేదు కనుక వాళ్ళకి ఏదన్నా తినటానికి ఏదైనా పెట్టి వాళ్ళు పంపించండి అన్నాడు ప్రభు. తినటానికి ఏదైనా పెట్టి పంపించండి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు తినటానికి, వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇంతలో ఆంద్రేయ, తర్వాత ఆంద్రేయను ఫిలిప్ప, వాళ్ళిద్దరూ మొత్తానికి ఒక పిల్లోడిని కనుగొన్నారు. ఆ పిల్లోడి పేరు అమ్మా జాన్ మార్క్. చాలా ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. అతడు వస్తూ వస్తూ అప్పమ్మలు తెచ్చుకున్నాడు తినటానికి. పిల్లలు ఏడుస్తారు కదా తినటానికి, ఏమి పెద్దోళ్ళు అయితే ఉంటారు కానీ పిల్లలు ఉండరు, ఏదో ఒకటి పెట్టాలి వాళ్ళకి. అప్పమ్మలు అంటే కేక్స్ అన్నమాట. ఏమన్నాడు బైబిల్లో? లోవ్స్ అన్నాడు. లోవెస్ అప్పమ్మలు కేక్స్ లాగా ఉంటాయి అవి. ధనవంతుడు కనుక అవి తెచ్చుకున్నాడు. 3 రోజులు విస్తారంగా తినేశాడు. వాడి దగ్గర ఇంకా 5 రొట్లు, 5 అప్పములు, 2 చిన్న చేపలు అన్నాడు. ఈ మిగిలినాయట, మిగిలిపోయింది వాడు వెళ్ళిపోయేటప్పుడు. ప్రభు ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 300 దేనారాలు కావాలి అన్నాడు. ఎవరు? ఫిలిప్ప. నతనేల ఎవరో ఓ శిష్యుడు అన్నాడు ఫిలిప్పే. 300 దేనారాలు కావాలి, 300 దేనాలు మా దగ్గర లేవు, ఒకవేళ ఉన్న మార్కెట్లోకి వెళ్ళి కొని తీసుకురావడానికి ఆలస్యమైపోద్ది, కనుక ఏమీ లేవు అనేసరికి పిల్లోడి దగ్గర దొరికినాయి. ప్రభా వీటి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అన్నప్పుడు వాటిని నా దగ్గర తీసుకురండి అన్నాడు ప్రభు. తీసుకుని వచ్చినప్పుడు వాటిని వీరిచ్చి వాటిలో 2 అనుకోండి, లేకపోతే 5 కూడా ఇచ్చేత పట్టుకొని వాటిని వీరిచ్చాడు. వీరిచి దేవునికి, తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభా ఈ రోజున ఈ ఆహారాన్ని మీరు ఈ ప్రజల కొరకు ఏర్పాటు చేసినందుకై వందనములు, వీటిని దీవించండి, ఆమేన్ అని చెప్పేసేసి వాటిని మళ్ళా తిరిగి ఆ గంపలో పెట్టారు. తీస్తున్న కొద్దీ అవి ఏమంటారు దాన్ని, పెరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అలాగా వచ్చిన 20,000 మందికి పైగా ఉన్న ప్రజలందరూ కడుపు నిండా తినేశారు. పీకల దాకా మెక్కేశారు. అప్పములు చేపలు
చేపలు, పచ్చేపలనే చక్కగా ఫ్రై చేసుకొని తెచ్చుకున్నాడు వాడు. చక్కగా చేపలు తినటం అంటే ఎంత ఇష్టమో, గలీలయులు కదా వాళ్ళకి చేపలు దొరుకుతాయి. ఆ విధంగా వీళ్ళందరూ తినేశారు. ఇక్కడ లెక్క పెడితేనట, స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులే 5,000 మంది ఉన్నారట. మీటింగ్స్ అనేసరికి పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే వెళ్తారు. ఏ పురుషులు ఎందుకు వెళ్ళరు? పురుషులు పనులకు వెళ్ళిపోతారు. పొలాల్లో తోటలో పని చేయటానికి పురుషులు వెళ్ళిపోతారు, స్త్రీలు ఖాళీగా ఉంటారు. ఇంటి దగ్గర ఉన్న స్త్రీలు ఏం పని చేస్తారు అంటే, స్త్రీలు చేసే పని ఏంటి అంటే చిన్నతనంలో మేకలు కాస్తారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే గృహిణిగానే ఉండిపోతారు, బయటికి రారు. స్త్రీ ఇంట్లోనే ఉంటుంది, పురుషుడే కష్టపడి పనిచేసి భార్య పిల్లలను పోషించుకోవాలి. అందుచేత తన కుటుంబం కొరకు సంపాదన చేయాలి కనుక పురుషుడు ఎక్కువ మంది రారు. కొంతమంది వచ్చారట, వెళ్ళిన చోటల్లా మొత్తానికి యేసుప్రభు భోజనాలు పెడుతున్నాడు మనం వెళదాంలే అని వచ్చారు. లేకపోతే యేసుప్రభు యొక్క ఆధ్యాత్మిక విషయాలు వినటం కొరకు వచ్చి ఉన్నారు. అప్పటికే 400 సంవత్సరాలుగా యూదులకి సరైన వాక్యం అందట్లేదు, ప్రవక్తలు లేరు, రెండోది బోధలో కూడా కలుషితం ఏర్పడింది. ఈనాడు చర్చెస్లో ఏ విధంగా అయితే కలుషితం ఏర్పడిందో అదేవిధంగా బోధలో రబ్బీల యొక్క బోధలో కలుషితం ఏర్పడటం వల్ల ప్రజలు విస్తుపోయారు, విసిగిపోయారు. అయితే యేసుప్రభు యొక్క బోధలు వాళ్ళకి నచ్చిన ఆదర్శవంతంగా ఉన్నాయి, అందుకని ఆయన మాటలు వినాలి అని చెప్పేసి 5,000 మంది పురుషులు వచ్చారు. వీళ్ళకి సంబంధించిన కుటుంబాలతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు, యజమానులు లేకుండా కొంతమంది స్త్రీలు వచ్చి ఉండొచ్చు. మొత్తం టోటల్గా 20,000కు పైగా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే టైంలో యేసుప్రభు అన్నారు, మిగిలిపోయిన రొట్టె ముక్కలు పారేయకుండా ఏం చేస్తారంటే వాటిని ఏరి భద్రం చేయండి అన్నాడు. ఎరండి వాటిని సమకూర్చండి అన్నాడు. సమకూర్చండి అనేసరికి అప్పటికే ప్రజలందరూ పీకల దాకా తిన్నారు. వాళ్ళు తెచ్చుకున్న బ్యాగుల్లో కొన్ని రొట్టె ముక్కల్ని దాచేసుకున్నారు. అలాగే అంగీలు యొక్క జేబులు కూడా పెట్టేసుకొని తినుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పుడు కూడా 12 గంపలు ఎత్తారట వాళ్ళు. 12 గంపలు, గంప అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? చాలా చాలా పెద్దదనమాట గంప అనేది. 12 గంపలు ఎత్తారట. 12 మంది అపోస్తులుకి 12 గంపలు దొరికినాయి. గంపల నిండా రొట్టెలు ఎత్తి వాటిని ఎత్తి ఉంచారు వాటిని. సర్లే, ఇప్పుడు అపోస్తులు యేసు ప్రభు అందరూ దిగి వెళ్తూ ఉన్నారు. ప్రజలిక ఈ కూడిక ముగిసింది కనుక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక కొండ దిగి వెళ్ళిపోతున్నారు. కొండకి నలుమూలల దారులు ఉంటాయి. కొండ వెనకాల కొన్ని గ్రామాలు, ఉత్తరం వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున, పడమర వైపున, 4 వైపులున్న ఈ గ్రామాలకి అటెళ్ళే వాళ్ళు, అటు ఇటెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు వారు నజరేతు వైపుకు దిగుతున్నారు. ఆయన నజరేతు వాడు కనుక నజరేతు వైపుకి ఆయన దిగుతూ ఉన్నాడు. దిగుతూ ఉండగా, కొండ దిగి కిందకు వస్తూ ఉండగా, యేసు ప్రభు కొరకు ఒక వ్యక్తి కాసుకొని ఉన్నాడు. ఎవరు అతడు అంటే కుష్ఠరోగి. ప్రజలందరూ తండోపతండాలుగా 20,000 మంది, 2,000 సంవత్సరాల క్రితం 20,000 మంది ఒక సభకు వెళ్ళటం అంటే చాలా అద్భుతం అన్నమాట, చాలా అద్భుతం. హెబ్రోన్ మీటింగ్లో 10,000 మంది వచ్చేవాళ్ళట.
10,000 మందికి స్పెషల్ బస్సులు, ఆటోలు, ఇంకా రిక్షాలు, అయ్యో భోజనశాలలో, పుస్తకశాలలో ఇవన్నీ చాలా భారీ ఎత్తున ఉండేవి. అప్పుడే ఆశ్చర్యపోయేవాళ్ళు జనం, అబ్బో ఎబ్రోన్ మీటింగ్లు ఎంత ఘనంగా జరుగుతాయో, అబ్బో ఐపీసీ మీటింగ్లు గుడదల్లో చాలా బాగా జరుగుతాయి, కొంతమంది అమ్మో ఆకివీడులో యేసురత్నయ్య గారి మీటింగ్లు చాలా బాగా జరుగుతాయి అని చెప్పేసేసి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 2,000 సంవత్సరాల క్రితం 20,000 మంది ప్రజలు వచ్చారు అంటే చాలా ఆశ్చర్యకరమైంది. ప్రజలు తండోపతండాలుగా వస్తుంటే ఆ ఊరికి చివరిలో ఉంది తాబూర్ కొండ, ఆ కొండకు సమీపంలో కొన్ని గుహలు ఉన్నాయి, ఆ గుహల్లో కుష్ఠరోగులు ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో కుష్ఠరోగి ప్రజల మధ్య నివాసం చేస్తాడు, కానీ ఆ ఇజ్రాయిల్ దేశంలో కుష్ఠరోగి ఊళ్ళో ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు. వాళ్ళ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది పాళెము వెలుపల నివాసం చేయాలి, ప్రజల కంట పడితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. వారి ధర్మశాస్త్రం అలా బోధిస్తుంది చంపేయండి అని, ఎందుకంటే అది ఒక అంటురోగం. వాడు ఎవరినన్నా ముట్టుకున్నా తుమ్మినా దగ్గినా వాడికి కుష్ఠరోగం వచ్చేస్తుంది. ఆ రోగాలతో దేశాలు, ప్రపంచ దేశాల్లో చాలా తల్లడిల్లిపోయినాయి అన్నమాట. అయితే ఈవేళ కుష్ఠరోగ రోగులు కనబడట్లా. నిన్న సుభాకర్ వచ్చాడు కదా, అంటున్నాడు అన్నా కుష్ఠరోగులు ఇప్పుడు కనబడతలేదన్నా, ఏమైపోయారు అంటున్నాడు. ఏమైపోతారంటే మిషనరీలు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చిన 150 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం మిషనరీలు వచ్చారు. మిషనరీలు రావటమే వైద్యశాలలు నిర్మించారు, ముందు హాస్పిటల్స్ కట్టారు, రెండోది స్కూల్స్ స్థాపించారు, స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ స్థాపించారు, తర్వాత రైలు మార్గాలు వేశారు, అనాథ ఆశ్రమాలు. రైలు మార్గాలు బ్రిటిష్ వాడే వేసుకున్నాడు, కానీ మిషనరీలు అనాథుల యొక్క ఆశ్రమాలు, ఆర్ఫన్ సెంటర్స్ పెట్టారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధుల ఆశ్రమాలు ఇవన్నీ కూడా పెట్టి ప్రజలను ఆదరించారు. మదర్ తెరిసే ఎందుకు వచ్చింది ఇండియాకి, ఆమెది యుగోస్లేవియా కదా, ఆమెకి సంబంధం ఈ దేశంలో 18 సంవత్సరాల వయసు ఆమె వయసు. అంత చిన్న వయసులో వచ్చి ఏం చేద్దామే, ఒక మిషనరీకి వచ్చింది, కుష్ఠరోగులకి సేవ చేసింది ఆమె, అందుకే ఆమెకి భారతరత్న ఇచ్చారు. తర్వాత ప్రపంచం నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆమెకి, శాంతి బహుమతి ఇవ్వటం అనేది జరిగింది. ఆమె పనిని ప్రపంచం కనిపెట్టింది, గుర్తించింది ఆ విధంగా. కనుక ఈ ప్రజలందరూ వస్తుంటే అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో మనం చూద్దాం అని, చంపితే చంపారులే, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ కుష్ఠరోగి వచ్చేసి ఒక బండ చాటున ప్రజలకు కనపడకుండా దాక్కుని 3 దినాలు కూడా విన్నాడు. 3 దినాన యేసుప్రభు చెప్పింది ఏంటంటే, 7వ అధ్యాయంలో 7-8 వచనాల్లో ఉంటుంది ఆ మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగాలి, అడిగితే అనుగ్రహించబడుద్ది, ఇవ్వబడుద్ది. తట్టండి, తట్టుతూనే ఉండాలి. లోకస్వార్త 19వ అధ్యాయంలో తట్టుతూనే ఉన్నాడట స్నేహితుడు. అది అద్భుతమైన విషయం, లోకకి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు చెప్పుకుంటాం మనం. 3వది అడుగుడి, వెదకుడి, తట్టుడి. వెదకాలి అనేది కూడా మళ్ళా లూకాసువార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. అడగాలి అనేది కూడా అక్కడే చెప్తాడు లూకాసువార్తలో. వెదకాలి, నాణ్యాలు వెతికిందంట, కాసుల బేర్లో నుంచి ఒక నాణ్యం పడిపోయింది,
పడిపోతాయి అప్పుడప్పుడు, కొన్ని బంగారు ఆభరణాలు పడిపోతూ ఉంటాయి. ఈ మూడు కూడా మూడు పేటల తాడు తాడు వంటిది, మూడు పేటల తాడు చాలా బలంగా ఉంటుంది అన్నాడు. గడ్డి పరకలైనా సరే మూడు కలిపి పేస్తే అవి చాలా బలంగా ఉంటుంది, ఏనుగునైనా బంధించవచ్చు అంటాడు. ఈ విధంగా ఈ మాటలు ప్రభు చెప్పిన మాటలు విన్నాడు ఈ కుష్ఠరోగి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని యేసు ప్రభు చెప్పిన మాటలు తన హృదయంలో నాటికిపోయాయి. అడుగుడు ఇవ్వబడును అన్నాడు కదా, సర్లే యేసు ప్రభు యొక్క నీతి కలిగిన మాటలు, నిజాయితీతో కూడిన మాటలు. యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన ఒక సిన్సియర్ కనబడ్డాడు. చాలా సిన్సియర్, ఈయన చాలా సీరియస్గా చెప్తున్నాడు, సిన్సియర్గా చెప్తున్నారు. కనుక మనం ఆయన అడగమన్నాడు కదా, అడుగుదాం. ఆయన తప్పనిసరిగా చేస్తాడు అని చెప్పేసేసి కిందకి వచ్చిన తర్వాత యేసు ప్రభుకి అడ్డంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అడ్డంగా వెళ్ళిపోయాడో ఈ ప్రజలందరూ హే కుష్ఠరోగి 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 లెప్రసీ అని చెప్పేసేసి వాళ్ళందరూ ఎడంగి వెళ్ళిపోతున్నారు, భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే వచ్చి ఆయనకు మ్రొక్కి వచ్చాడు. ఆయనకు మ్రొక్కాడట, అంటే మోకాళ్ళుని నమస్కారం చేశాడు, మ్రొక్కాడు, ఆయనకి పాదాభివందనం చేశాడు, మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను, చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు సమర్థుడివి, నాకు తెలుసు, నీ మాటల్లో సిన్సియారిటీ నేను చూశాను, కనుక చేయగలిగిన సమర్థుడవు కనుక నువ్వు చేస్తావు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అన్నాడు. అంతే, అప్పుడు ప్రభు అన్నాడు, చెయ్యి చాపి వనుముట్టి, అరే లెప్రసీ, లెప్రసీ వాడు కుష్ఠరోగిని ముట్టుకోరు ఈ యూదులు, ఇక్కడ సంసారాలు చేసేస్తున్నారు మన ఇండియాలో, కానీ అక్కడ ముట్టుకోరు. యేసు ప్రభు వారు ముట్టుకున్నారు. శిష్యులందరూ దూరంగా వెళితే ప్రభు ఏమో ముట్టుకొని ఏమన్నారు, నాకు ఇష్టమే, అది ముట్టుకోవటం అంటేది మానవుడికి అసాధ్యం, అందుకనే కుష్ఠరోగికి వైద్యం చేసిన వాడు ఇండియాలో ఎవడం లేడు. మొదటిగా మిషనరీస్ వచ్చి పనిచేశారు కుష్ఠరోగులకి. ఫాదర్ డామియన్ ఏదో ఐలాండ్ అండి, అది ఇంగ్లాండ్కి దగ్గరగా ఉన్న ఒక ఐలాండ్, ఐలాండ్ నిండా కుష్ఠరోగులు వెళ్ళట, అక్కడికి వెళ్ళి పనిచేశాడు. ఒక నర్సును తీసుకొని వెళ్ళాడు, ఆమె నైటింగేల్ అనుకుంటున్నాను నేను, ఫ్లారెన్స్ నైటింగేల్ ఎవరో మరి నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక నర్సును తీసుకొని వెళ్ళి సేవ చేసి ఆ కుష్ఠరోగంతోనే ఆయనకి అటాక్ అయ్యింది, ఆ రోగంతోనే అక్కడ చచ్చిపోయాడు ఆయన, ఫాదర్ డామియన్. అందుకని ప్రపంచంలో ఎక్కడైనా లెప్రసీ హాస్పిటల్స్ ఉంటే, మిషనరీ హాస్పిటల్స్, ఫాదర్ డామియన్ లెప్రసీ హాస్పిటల్ అని ఉంటుంది. తన జీవితాన్ని అర్పించేశాడు ఆయన. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు ప్రభు చెప్పారు. మొదటగా ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడిన గురువుకి కావాల్సింది ఏంటంటే కనికరము. కనికరం లేకుండా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అరే మన ఇండియాలో క్యాస్ట్ అడుగుతాడు ముందు, నువ్వు ఎవడ రా ముందు అంటాడు. ఇంకా కుష్ఠరోగిని ఎట్టగా అంటుకుంటాడాడు, నువ్వు కుష్ఠరోగిని ఎట్టగా అంటుకుంటావు, నువ్వు చిన్నజీయర్ స్వామి అంటుకుంటాడా, దళితుణ్ణి కలిసి భోజనం చేస్తాడా, చెయ్యరు వాళ్ళు, ముట్టుకోరు. ఆయన అంటాడు ముట్టుకోవాల్సిన అవసరం ఏముందండి నాకు అంటాడు. అరే ముట్టుకో, సహజీవనం చేయి, అప్పుడు నీళ్ళు ఎంత ప్రేమ ఉందో అది అర్థమైపోద్ది.
ఎందుకు సోదు మాటలు ఎన్ని చెప్తే ప్రయోజనం ఏముంది? ప్రేమ లేకుండా యేసు ప్రభు వారు కనికరముతో నిండిపోయాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్ము అని చెప్పేసి ముట్టుకున్నాడట, తాగాడట. అంటే తాకకుండా శుద్ధునిగా చేయలేడా? తాకకుండా నువ్వు స్వస్థపడు, బాగుపడు, తిరిగి వెళ్ళిపో అంటే స్వస్థత పొందుతాడుగా. అలాగే అనొచ్చుగా. వేరొక సందర్భంలో మనం చూస్తాం, 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు అన్నాడు, వెళ్ళండి మీరు వెళ్ళి ప్రధాన యాజకుడికి కనపరుచుకోండి మీ శరీరాలని అన్నప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉండగానే మార్గం మధ్యంలో స్వస్థత వాళ్ళకి కలిగింది. ఒకడు వచ్చాడట, యేసు పాదాల మీద పడిపోయి, ప్రభా నీకు వందనాలు అని కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభు అడిగారు. వచ్చినవాడు సమరయుడు అన్నాడు. సమరయుడు అంటే సమరయులు కూడా ఇదే తోరాని ఫాలో అవుతారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. వాళ్ళ దేశంలో కుష్ఠరోగులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పాలెం వెలుపలికి వెళ్ళిపోవలసిందే. వాళ్ళు ఆ విధంగా ముట్టుకోకుండా స్వస్థపరచగలరు యేసు ప్రభు వారు. కానీ ఇక్కడ మాదిరిగా ఉండటం కొరకు ఆయన ముట్టుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. అనగానే తక్షణమే అతడు శుద్ధుడయ్యను, వాని కుష్ఠరోగము శుద్ధి అయినము. తక్షణమే, వెంటనే, సడన్లీ వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అద్భుతం అన్నమాట, మార్వెలస్. ఇంత గొప్ప కార్యాలు అని నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను బాబాని, నేను ఫలానవాడిని, అది ఇది, నేను ఎంత గొప్పవాడిని, అంత గొప్పవాడిని అనేవాడు ఎవడు కూడా స్వస్థపరచలేదు ఎవరిని కూడా. ఎన్ని మత గ్రంథాలు అయినా ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ ఎత్తుక్కోండి, ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎవడు స్వస్థపరచలేదు. మహమ్మద్ ప్రవక్త గారు స్వస్థపరచలేదు, కృష్ణుడు రాముడు స్వస్థపరచలేదు, ఇంకా ఈ ఋషులు ఉన్నారు చూడండి, సప్త ఋషులు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, వీళ్ళ ఎవరు కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా స్వస్థపరచలేదు. యేసు మాత్రమే స్వస్థపరిచారు. ఆ శక్తి ఆయనలోనే ఉంది. అయితే ఆ శక్తి మనలో ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. దేవుడు నాకు స్వస్థ వరం ఇచ్చాడు, నా దగ్గర రండి అంటే నేను నీకు జ్వరమా, తలపూట, విరోచనాల, వాంతుల, లేకపోతే క్యాన్సర్ వ్యాధ, గుండు జబ్బుల, వీళ్ళందరూ రండి అంటాడు. కానీ కుష్ఠరోగులు రండి అంటాడా? అండు, ఏ ఎందుకండో కుష్ఠరోగుల్ని రండి నేను బాగు చేస్తానని వచ్చుగా అంటే వాడికి భయం ఒకటిదే. ఏ విధమైన స్వస్థత వరం వాడి దగ్గర లేదు, కేవలం మోసం అనట, మోసకరమైన మాటలు. దేవుడు స్వస్థపరిస్తే స్వస్థపరచచ్చు, లేకపోతే లేదు అంతే. యేసు ప్రభు వారు ఆయన దేవుడు గనుక ఆయన స్వస్థపరిచాడు. తర్వాత ఇప్పుడున్న లెప్రసీ పేషెంట్కి, కుష్ఠరోగికి వైద్యము ద్వారా ఏంటది, ఎండి మల్టీడ్రగ్ థెరపీ, ఎండిటీయా, మల్టీడ్రగ్ థెరపీ. ఇది లెప్రో అనే భయంకరమైన వైరస్ కదా, ఎందుకంటే మల్టీడ్రగ్ థెరపీ, దాని ద్వారా మాత్రమే స్వస్థత పొందగలడం. ఇంకా ఎన్ని ప్రార్థనలు చేసినా పాస్టర్ గారు 7 వారాలు ఇక్కడ పడుకో అంటాడు, పడుకుంటే సరిపో, పడుకుంటే మొత్తం ఆ చర్చిలోకి వచ్చిన వాళ్ళందరికీ లెప్రసీ వచ్చేది. 7 వారాలు రావటానికి వీల్లేదు, ఉండటానికి వీల్లేదు, ఈ నయం అవటానికి వీల్లేదు. పాత నిబంధనలో నయమని ఉన్నాడు, స్వస్థత అందరివాడు. అది ప్రవక్తకుంటున్న సూపర్ నేచురల్ పవర్, చాలా పవర్ ఉంది ఎలీషా గారికి, ఏలియా గారికి. ఇటు కృత నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువులో, అపోస్తుల్లో గొప్ప అద్భుతమైన శక్తి ఉంది. ఈ శక్తిని మనం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే నష్టపోతాం. కనుక ప్రార్థన చేయాలి వాడి కోసం, అనాథుల కొరకు, వాళ్ళ కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి దైవచర్యుడు ఉన్నాడు.
కానీ డబ్బులు సమకూర్చుకోవటానికి కాదు. దానికి దశభాగాలు కానుకలు అడుగుతాడు, కానీ యేసుప్రభు దేన్నైతే మనకు మన కొరకు నియమించాడో దాన్ని చేయడు. కనుక పూర్తిగా మనం వాటిని చేయాలా, చేద్దాం. ప్రభు యొక్క సువార్త, ప్రభులో స్వస్థత ఉంది, అద్భుత శక్తి ఉంది అని యేసుప్రభుని లోకానికి మనం చూపిద్దాం. విశ్వాసము ద్వారా ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే బాగుపడతాడు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నా. షలో రైతుల మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు షలో షలో.